హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో పండు మిర్చి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఈ పండు మిర్చితో చాలా పచ్చళ్ళు రెడీ చేశానండి. ముందు ముందు వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మాత్రం పండు మిర్చి అలాగే చింతపండుతో ట్రై చేశానండి. చాలా రుచికరంగా వచ్చింది. ఇది వేడి వేడినందులో చాలా బాగుంటుంది. మీ ఫుల్ వీడియో మీకు వస్తుందండి. ఇప్పుడు మాత్రం నేను వేడి వేడి నుండి నెయ్యి వేసుకొని ఎంతో కమ్మనైన ఈ పచ్చడిని వేసుకొని తింటున్నాను. ఇలా కలుపుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో ఆనియన్ ఉల్లిగడ్డ వేసుకొని తింటే ఆహా రుచి వేరు. నిజంగా మన పూర్వకాలం నుంచి ఈ పచ్చడిని మనకు మన అమ్మమ్మలు నానమ్మలు కలిపి పెడితే ఆ రుచి వేరు కదా ఫ్రెండ్స్. నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.